మంచిర్యాల జిల్లా తాండూరు సమీపంలో రైలు పట్టా విరిగిపోయింది. కాగజ్ నగర్ వెళ్లే మార్గంలో రైలు పట్టా విరిగిపోయి ఉండడాన్ని కీమ్యాన్ మల్లేష్ గుర్తించాడు. ఉన్నతాధికారులకు విషయం చేరవేశాడు. దీంతో హుటాహుటిన అధికారులు, ఇంజనీర్లు రంగంలోకి దిగారు. మరమ్మతులు చేస్తుండటంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం పడింది. దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. కిషోర్, అయితే ప్రధానంగా చూసినట్లయితే ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. అటు ఆ కాగజ్నగర్ వైపు వెళ్లే చాలా వరకు రైళ్లను కూడా ముందుగానే గుర్తించడం వల్ల చాలా రైళ్లను కూడా నిలిపివేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఆ రహదారి గుండా సుమారు రోజు 5 నుండి 6 వరకు ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి. ఉదయం సమయంలో రైళ్ల సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ట్రాక్ను గుర్తించడంతో ఈ ప్రమాదం తప్పినట్టే అని చెప్పవచ్చు. అయితే మంచిర్యాల జిల్లా తాండూరు మండల సమీపంలో రైలు పట్ట సంబంధించి విరిగి ఉండడాన్ని ఉదయం సమయంలో మల్లేశనే కీమ్యాన్ గుర్తించారు. ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు. అయితే ఉన్నతాధికారులు కూడా అక్కడ చేరుకుని ప్రస్తుతానికి మరమ్మతులు మాత్రం పూర్తయ్యాయి. నూతన పట్టాన్ని అక్కడ అమర్చడం జరిగింది. అయితే అది జరగడం దానిపై అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎలా జరిగిందనే దానిపై కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఉదయం సమయంలో అక్కడ కీమ్యాన్ మల్లేష్ ఎవరైతే ఉన్నారో రైలు పట్ట విరిగిన దాన్ని గుర్తించడం వల్ల ప్రమాదం తప్పిందనే చెప్పవచ్చు. అయితే ఆ మరికొద్ది సేపట్లో ట్రైన్స్ వస్తున్నాయనే సమయంలో అది గుర్తించడం వల్ల పూర్తిగా ఆ వైపు ఉండే సుమారు 4 నుంచి 5 ట్రైన్స్ ను కూడా పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతానికి మాత్రం ట్రైన్స్ ఆలస్యంగా మళ్ళీ తిరిగి ప్రయాణం కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. కిషోర్, పట్టా విరిగిన దానిపై ఉన్నతాధికారులు ఏమంటున్నారు? రైలు పట్టా మరమ్మతులు పూర్తయ్యాయా? ప్రస్తుతానికైతే మరమ్మతులు పూర్తి చేశారు. ట్రైన్స్ కూడా యథావిధిగా ఆలస్యంగా తిరిగి ట్రాక్ అమర్చడంతో తిరిగి ట్రైన్స్ ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. అయితే దీనిపైన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎవరైనా ఆకతాయిలు చేశారా లేకుంటే అది ఎలా జరిగిందనే దానిపై మాత్రం పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ట్రాక్ సంబంధించి మాత్రం మరమ్మతులు పూర్తయ్యాయి. ఆలస్యంగా 2 గంటలు ఆలస్యంగా వివిధ రహదారి గుండా వెళ్లే ఆ ట్రైన్స్ గుండా వెళ్లే మిగతా ట్రైన్స్ కూడా ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ కిషోర్.